ఏపీ కేబినెట్ లోకి చిన్నబాబు రాక ఖరారైంది. ఎవరో కాదు సక్షతు ఏపీ సీఎం చంద్రబాబు ఈ సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంలో కొంతకాలంగా సస్పెన్స్ పాటిస్తున్న అధినేత చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారు. త్వరలోనే తనయుడు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు టీటీడీపీ నేతల భేటీలో ప్రస్తావించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ ను చట్టసభలకు ఎన్నుకుని కేబినెట్ లో చోటు కల్పించనున్నట్లు సమాచారం. చాలా కాలంగా టీడీపీ కేడర్ చేస్తున్న డిమాండ్ నెరవేరనుందా? త్వరలోనే చినబాబు లోకేష్ కేబినెట్ లోకి రానున్నారా? ఇప్పటివరకు బహిరంగంగానే జరుగుతున్న ఈ చర్చకు మరింత బలం చేకూర్చారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలోనే ఏపీ కేబినెట్ లోకి లోకేష్ రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. నిన్న రాత్రి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో తెలంగాణలో పార్టీ బలోపేతం, సంస్థాగత పటిష్టతపై సమీక్షించారు బాబు. ఈ క్రమంలో లోకేష్ నిర్వహిస్తున్న కార్యకర్తల సంక్షేమ నిధి అంశం ప్రస్తావనకొచ్చింది. లోకేష్ కు ఇప్పటికే పనిభారం పెరిగిందని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నందున లోకేష్ బాగా శ్రమిస్తున్నారనే అంశాన్ని గుర్తు చేశారు బాబు. ఇదే సమయంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకునేలా టీటీడీపీ నేతలు సమన్వయంతో పనిచేయాలని, లోకేష్ కు పనిభారం మరింత పెరగనుందనే విషయాన్ని చెబుతూ లోకేష్ త్వరలోనే కేబినెట్ లోకి రానున్నారనే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. టీటీడీపీ నేతల భేటీలో లోకేష్ అంశాన్ని ప్రస్తావించడంతో త్వరలో కేబినెట్ విస్తరణ జరగబోతోందనే సంకేతాలిచ్చారు చంద్రబాబు. దీంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మళ్లీ లాబియింగ్ రాజకీయాలు జోరందుకోనున్నాయి.